కంచి కథలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరి ప్రతిభ గొప్పది? అనగనగా ఒక అడవిలో జంతువులు అన్నీ సమావేశమయ్యాయి. అప్పుడు ఆ జంతువులలో ఎవరి ప్రతిభ గొప్పది అని అన్ని జంతువులు పెద్ద చర్చ చేశాయి. ఆ చర్చలో అన్ని జంతువులు మేమే గొప్ప అంటే మేము గొప్ప అని వాదించుకున్నాయి. జింక అంది, నేను ఎంత చిన్న అలికిడి అయినా కనిపెట్టగలను, నేనే గొప్ప. తోడేలు అభ్యంతరం చెబుతూ, నీవు కాదు, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలను, ఎంత వేసవి కాలం అయినా తట్టుకోగలను అని అంది. అప్పుడు కుందేలు, నేను ఏ వాసన అయినా పసిగట్టగలను, నేనే గొప్ప అంది. వెంటనే పిట్ట తన రెక్కలు టపటపలాడిస్తూ చెట్టు కొమ్మపైకి ఎగిరి ఇలా అంది, మీ గొప్పలు ఆపండి, నేను ఎంతో వేగంగా ఎగురగలను. గంటకు 38.5 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలను. అన్ని జంతువులు కోపంతో నేనంటే నేనే గొప్ప అని వాదులాడుకున్నాయి. చివరకు తమ గొడవ తీర్చమని సింహం దగ్గరకు వెళ్ళాయి. మా అందరికీ రకరకాల ప్రతిభలు ఉన్నాయి, ఎవరు గొప్ప? ఇంకా నీ యొక్క గొప్పతనం ఏమిటి అని ఒక జంతువు సింహాన్ని ప్రశ్నించింది. అప్పుడు సింహం, నేను చీకటిలో మనుషుల కంటే 6 రెట్లు ఎక్కువ చూడగలను, అందువల్ల రాత్రిపూట సులభంగా వేటాడగలను అని అంది. ఇంకా సింహం ఇలా హితబోధ చేసింది. హితబోధ అంటే మంచి మాటలు చెప్పడం. ప్రతి ఒక్కరూ ప్రతిభ కలిగిన వారే, అనవసర వాదులాట వద్దు, మీ ప్రతిభతో మిమ్మల్ని మరింత మెరుగుపరుచుకోండి. మిత్రులారా, కంచి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తాను. అంతవరకు కథ కంచికి, మనం ఇంటికి.